నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. పల్నాడు జిల్లా కలెక్టర్ గా లట్కర్ శ్రీకేష్ బాలాజీ, అనంతపురం, తిరుపతి, పల్నాడుకు కొత్త ఎస్పీలు. ఈసీ ఆదేశాల మేరకు 3 జిల్లాలకు నియామకం. విశాఖలో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా పర్యటన, ఆంధ్ర వర్సిటీలోని ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ల పరిశీలన. మూడంచెల భద్రతతో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశం. కడప గౌస్ నగర్ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆగ్రహం. సీఐ 5 ఎస్ఐలకు ఛార్జ్ మెమో జారీ. శాఖాపరమైన విచారణ తర్వాత తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు. తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీలో దర్యాప్తు. ఎన్నికల వేళ ముగిసిన తర్వాతి ఘటనలపై విచారణ. తెలంగాణ ఈఏపీ సెట్లో ఆంధ్ర విద్యార్థుల సత్తా. ఇంజనీరింగ్, అగ్రికల్చర్లో 2 ర్యాంకులు కైవసం. 9 స్థానాలు కైవసం చేసుకున్న బాలురు. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు. మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందంటూ హెచ్చరికలు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణ వేళల్లో మార్పు లేదు. క్లారిటీ ఇచ్చిన అధికారులు యథావిధిగా నిర్దిష్ట సమయానికే రాకపోకలు ఉంటాయని స్పష్టం. బెంగాల్ గవర్నర్ లైంగిక వేధింపుల ఆరోపణల్లో కొత్త మలుపు. రాజ్భవన్లోని 3 అధికారులపై కేసు నమోదు. బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఎఫ్ఐఆర్. స్వాతి మాలివాల్ దాడి కేసులో కీలక పరిణామం. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ అరెస్ట్. వైద్య నివేదికలో కీలక విషయాలు వెల్లడి. 5వ విడత పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం. ఎల్లుండి 8 రాష్ట్రాల్లో 49 లోక్సభ స్థానాలకు పోలింగ్. ఈ నెల 25న 6వ విడత, జూన్ 1న తుది విడత పోలింగ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.